నమస్తే, వెల్కమ్ టు ఆర్టీవీ. నేను చంద్రశేఖర్. ప్రస్తుతం బీఆర్ఎస్ సీనియర్ నేత మాజీ ఎంపీ వినోద్ గర్నర్ మనతో. నమస్తే సార్. సో ప్రస్తుతం వాడివేడిగా స్టేట్ అసెంబ్లీ కొనసాగుతుంది, ఒక శ్వేతపత్రం విడుదల చేసినటువంటి పరిస్థితి. తెలంగాణ రాష్ట్రం అప్పుల కుప్పగా మారింది, 6 లక్షల పైచిల్కు కోట్ల రూపాయల అప్పులు చేసింది అని చెప్పేసి ప్రధానమైనటువంటి ఆరోపణ. ఎట్లా చూడొచ్చు? రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖ మినిస్టర్ ఆఫ్ ప్లానింగ్ అండ్ స్టాటిస్టిక్స్ వాళ్ళు ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఈ దేశంలో 28 రాష్ట్రాలు ఉన్నాయి. 28వ రాష్ట్రం లోపల తెలంగాణ రాష్ట్రము 24వ రాష్ట్రం. అంటే కిందికి వెళ్ళి లెక్క చూస్తే మన రాష్ట్రాల జాబితా చూస్తే 4వది, యూనియన్ టెరిటరీస్ అవన్నీ చూస్తే, కొన్ని ఢిల్లీ లాంటి రాష్ట్రాలు చూస్తే కిందికి వెళ్ళి 6వది. మన రాష్ట్రం కంటే, తెలంగాణ రాష్ట్రం కంటే ఈ దేశం లోపల 23 రాష్ట్రాలు ఎక్కువ అప్పు చేసాయి. ఎక్కువ అప్పు కూడా అంటలే నేను. ఇదే నివేదిక లోపల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నివేదిక కాదు, ఇది కేంద్ర ప్రభుత్వ నివేదిక. అదేవిధంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తమ రాష్ట్రాల్లో వచ్చే ఆదాయాలు, అంటే స్టేట్ ఓన్డ్ ట్యాక్స్ రెవెన్యూ, SOTR అంటారు, ఆ SOTR చూసి అదేవిధంగా GSDP గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రోడక్ట్, తెలంగాణ రాష్ట్రం వచ్చేటువంటి తమ సొంత వనరులు దేశంలో 2వ రాష్ట్రం, 84.2%, అంటే ఈ రాష్ట్ర బడ్జెట్లో 84.2% పెట్టేటువంటి బడ్జెట్ ఈ తెలంగాణ రాష్ట్రంలో వచ్చినటువంటి పన్నుల రూపంలో వచ్చేటువంటి డబ్బు. తెలంగాణ కంటే ఇంకొక రాష్ట్రం హర్యానా, అది 86.2%. అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ బడ్జెట్లో తమ డబ్బులు, అంటే ఈ రాష్ట్రంలో వచ్చేటువంటి పన్నులే ఎక్కువ శాతం. అదే మీరు ఉత్తరప్రదేశ్ తీసుకుంటే 51% మాత్రమే ఆ రాష్ట్రంలో వచ్చేటువంటి సంపద, మిగతాది కేంద్ర ప్రభుత్వం పైన ఆధారపడతారు. దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వాలు, బీజేపీ ప్రభుత్వాలు తెలంగాణ రాష్ట్రం కంటే ఎక్కువ శాతంలో అప్పులు చేసినాయి. తమ GSDPకి 20% కంటే ఎక్కువ అప్పు చేయొద్దనేది నిబంధనలు ఉన్నాయి. తెలంగాణ రాష్ట్రం 24% అప్పులు చేసింది. చాలా రాష్ట్రాలు 36, 38, 39, 40, 42% అప్పులు చేసినాయి తమ GSDPతోని పోల్చి చూస్తే. అందుకోసమే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా చాలా స్పష్టంగా చెప్పింది, తెలంగాణ రాష్ట్రం తన పరిధిలోపటినే అప్పులు చేసిందని చెప్పి. ఈరోజు ఒక ప్రముఖ ఆంగ్ల పత్రిక ఇలా వార్తల్లో ఒక వార్త వచ్చింది, కేంద్ర ప్రభుత్వం చాలా రాష్ట్రాలు మీరు అప్పులు తీసుకోవచ్చు, ఇంకా 2 లక్షల కోట్ల అప్పులు తీసుకోవచ్చు అని చెప్పింది. దాంట్లో తెలంగాణ రాష్ట్రం కూడా అప్పులు తీసుకోవచ్చు అని చెప్పి అనుమతిచ్చింది. అంటే వాళ్ళు ఇక్కడ నిన్నటిదాకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం చూడరు వాళ్ళు ఆ నివేదికలు, కాబట్టి ఇంకా కూడా అప్పులు తీసుకొచ్చుకునేటువంటి అవకాశము ఈరోజు పత్రికలు కూడా తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చాను. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు, తర్వాత మంత్రివర్గ సభ్యులు ఇచ్చేటువంటి నివేదికలన్నీ కూడా, నేను అనేది ఏంటంటే ఆ అప్పుల లెక్కల గురించి నేను చెప్పడం లేదు. ఆ అప్పులు కేవలం రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న అప్పులు 6 లక్షలు, కార్పొరేషన్లు అవన్నీ తీసుకున్నాయి, అవి తీసుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కరెంటు ఉత్పత్తి సంస్థలు తీసుకున్నటువంటి అప్పులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడినప్పుడు 22,000 కోట్ల రూపాయల అప్పులు తీసుకున్నారు, ఇలా అవి 85,000 కోట్లని చెప్తున్నారు. ఆ 22 కోట్ల అప్పులు వడ్డే ఈరోజు 40-50 వేల కోట్లయింది. కాబట్టి ఇవన్నీ ఈ అప్పులు చూపించి భయభ్రాంతులు చేయడం కరెక్ట్ కాదు. కాంగ్రెస్ పార్టీ, దానికి తోడుగా బీజేపీ పార్టీ, ఈ 2 జాతీయ పార్టీ అనేటువంటి పార్టీలు ఈరోజు ఇంత మంచి పరిపాలన చేసి, ఇంత రాష్ట్రాన్ని గొప్పగా అభివృద్ధి చేసినటువంటి కేసీఆర్ గారిని బదనాం చేయడానికి చేసేటువంటి ఆరోపణలుగా నేను భావిస్తున్నాను. కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు పేరుతో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారు, సిబిఐ ఎంక్వైరీ జరపాలి, విచారణ ఖచ్చితంగా జరపాల్సిందే అని చెప్పేసి పిటిషన్ వేసినటువంటి పరిస్థితి. వేసుకో మంచిదే, తప్పే ఉన్నాయి. ఇక మేడిగడ్డలో ఆల్రెడీ పిఎస్ కుంగిపోయినాయని అంటున్నారు. ఇప్పుడు పిల్లర్స్ కుంగిపోవడానికి ప్రభుత్వానికి సంబంధం లేదు, అది అది ఈ దేశంలో ప్రపంచంలో గొప్ప సంస్థ కట్టింది, అది ఎల్ఎన్టీ సంస్థ. ఇప్పుడు భూమిలోపల ఏమైందో ఇవన్నీ తెలియదు ఇప్పటివరకు. ఆడ ఒక బండ కదిలిందా,
భూకంపం వస్తుంది, కొన్ని ఊర్లు ఊర్లే ఇండ్లు కూలిపోతాయి. దానికి కారణం ఎవడు? ఆ రాష్ట్ర ఆ దేశ ప్రధానమంత్రి. భూకంపం వస్తే ఆడ ఏమైందో తెలాలి కదా. ఆడ అసలు కింద బండ కదిలిందా, ఇసుక కదిలిందా, ఏమైంది? జియాలజికల్ సర్వే వాళ్ళు చెప్పాలి అసలు సంగతి ఏమైందన్నది. మా కార్యకర్తలు సరే ఈ ఎన్నికల ఫలితాల పట్ల కొంత బాధలో ఉన్నారు. ఇప్పుడు మేమందరం కూర్చుంటున్నాం, మాట్లాడుకుంటున్నాం. నేను రోజు నిత్యం ప్రతిరోజు తిరుగుతున్నాను. మాకు డెఫినెట్గా ఈసారి కరీంనగర్ పార్లమెంటు సీటును బీఆర్ఎస్ పార్టీ తరఫున నేను తప్పనిసరి గెలుస్తానటువంటి విశ్వాసం నాకున్నది. కారణం ఏంటంటే పోయినసారి గెలిచినటువంటి బండి సంజయ్ గారు బీజేపీ నుండి వారు పోటీ చేశారు. అప్పుడు ఆ పుల్వామా అటాక్ కాశ్మీర్లో జరగడము, మోడీ గారు ఉండడం అయితేనే ఈ దేశానికి భద్రత ఉంటుంది అనేటువంటి ఒక అభిప్రాయం చిన్నారులో యువతలో రావడము, బీజేపీ మోడీ అనేటువంటి దానితో మా అదే సందర్భంలో బండి సంజయ్ గారు ఎమ్మెల్యేగా ఓడిపోయింది ఇక్కడ. కాబట్టి ఆ సింపతి ఇవన్నీ కలిసి వారు గెలవడం జరిగింది. కొంత మా నిర్లక్ష్యం కూడా, ఎందుకంటే మేము 7 ఎమ్మెల్యే సీట్లు మంచి మెజారిటీతో గెలిచాం కాబట్టి పార్లమెంట్ సీట్ కూడా గెలుస్తామనేటువంటి అతి విశ్వాసం కూడా మాకు కొంత ఇబ్బంది పెట్టింది. సరే ఏదేమైనప్పుడు కూడా వారు బండి సంజయ్ గారు గెలిచిండ్రు. 5 సంవత్సరాలు పార్లమెంట్ సభ్యుడిగా పనిచేసిండు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గానికి 5 రూపాయలు కూడా అదనంగా తీసుకురాలేదు. ఆయన ఎంపీ ల్యాడ్స్ ఇచ్చి పెద్ద బ్రోచర్ కొట్టించిండు. నేను ఐమాక్స్ లైట్లు పెట్టినా, అది పెట్టినా, ఇది పెట్టినా, ఇక 5 కోట్లు ప్రతి సంవత్సరం వస్తాయి. గవి అభివృద్ధిగా అవి నువ్వు మనం చేయవలసిన బాధ్యత. ప్రభుత్వం పైసలు ఇచ్చింది చేయాలి. అవి ఎక్కడైతే అర్జెంట్ ఉంటుందో, ఏ పనులు ఉంటాయో అవన్నీ చేయాలి. అది కాదు, ఒక 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 ఆలోచనతోని ఈ నగరాన్ని, ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఏ కార్యక్రమాలు తీసుకున్నారు? ఏమీ తీసుకోలేదు. తర్వాత జగిత్యాల కరీంనగర్, వరంగల్ అఫ్కోర్స్ ఇప్పుడు పనులు అవుతున్నాయి. నేను అప్పుడు శాంక్షన్ చేయించినటువంటి ఎల్కతుర్తి, హుస్నాబాద్, సిద్దిపేట, మేదక్కుది ప్రారంభమే పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. తర్వాత కరీంనగరు మరి జమ్మికుంట మీదికెళ్ళి భూపాలపల్లి వరకు ఒక కొత్త జాతీయ రహదారి ప్రతిపాదన చేశాం. రాయపట్నం నుండి కరీంనగర్ వరకు జాతీయ రహదారిగా మార్చాలని, తర్వాత రాజీవ్ రహదారిని కూడా జాతీయ రహదారిగా మార్చాలని చెప్పి పార్లమెంట్లో చాలాసార్లు నేను మాట్లాడాను. కాబట్టి ఇవన్నీ కూడా పనులు చేయించవలసిన అవసరం ఉండే. నవోదయ విద్యాలయాలు కొత్త జిల్లాలు 33 జిల్లాలు ఏర్పాటు చేశాం. 10 జిల్లాలంటే 9 ఉన్నాయి నవోదయ విద్యాలయాలు. ఇంకా దాదాపు 22 నవోదయ విద్యాలయాలు రానుండే తెలంగాణకు. ఒక పని చేయలేదు బీజేపీ 4 గెలితే 4 నవోదయ విద్యాలయాలు తీసుకురాలేదు. చాలా కార్యక్రమాలు కూడా ఘోరంగా విఫలమైన బీజేపీ ఎంపీలు. ఇవన్నీ కూడా రానున్న రోజుల్లో కూడా వివరిస్తాం. తప్పనిసరిగా మంచి మెజారిటీతో మేము గెలుస్తాం. అధికార పార్టీ, చివరిగా అధికార పార్టీ అధికారంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుల కుప్పగా మారిందని చెప్పినటువంటి నేపథ్యంలో గత ప్రభుత్వం నుంచి ప్రతినిధులుగా ఆస్తులు సంక్షేమ అభివృద్ధి ఫలాలకు సంబంధించి వివరించేటువంటి ప్రయత్నం చేశారు. ఎట్లాంటి ఆస్తులు కూడగొట్టారు? చాలా పెద్ద వివరణ అండి. ఇవాళ నేను పత్రికా విలేకరుల సమావేశం చాలా డీటెయిల్గా ఇచ్చిన, మీకు కూడా ఒక నోట్ ఇస్తా. 51 పేజీల నోటు, 1 గంట సేపు చెప్పచ్చు. ఇవాళ ఎలక్ట్రిసిటీ 7778 మెగావాట్ల ఉత్పత్తిని 26,000 మెగావాట్ల ఉత్పత్తిగా చేస్తున్నాం. జాతీయ రహదారులు 8 కిలోమీటర్లు, ఆర్ఎన్బి 8 కిలోమీటర్లు, 33 జిల్లాల్లో పాటు కొత్త జిల్లాలు ఏర్పాటు చేసి జిల్లా కలెక్టర్ ఆఫీసులు, జిల్లా ఎస్పీ ఆఫీసులు, 33 మెడికల్ కాలేజీలు, 500 పడకల ఆసుపత్రులు, హైదరాబాద్లో 4 దిక్కుల తూర్పు, ఉత్తర, పడమర, దక్షిణాన 1000 పడకల ఆసుపత్రులు, నిజామ్స్ మెడికల్ కాలేజ్తో పాటు పెద్ద 2000 పడకల ఆసుపత్రులు. ఓట్ చెప్పకపోతే తెల్లారుతుంది. థ్యాంక్ యూ. సో మొత్తం మీద కేవలం అప్పుల గురించి మాత్రమే మాట్లాడుతున్నారు. ఈ తెలంగాణ రాష్ట్రం సాధించిన తర్వాత సంక్షేమ అభివృద్ధి ఫలాలు, ఆస్తుల గురించి మాట్లాడలేదని చెప్పేసి క్లియర్గా వివరించేటువంటి ప్రయత్నం అయితే చేశారు. ఖచ్చితంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో కరీంనగర్ లోక్సభ బరిలో నిల్చుంటాను, విజయం సాధిస్తాననేటువంటి ధీమా అయితే వారి మాటల్లోనే విన్నాం. ఇదే ఇక్కడ తాజాపరిచేది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.